తెలుగు టీవీ ఛానల్ మరొక మంచి విషయాన్ని మీ ముందరికి తీసుకొస్తుందండి. జీవితంలోనండి ప్రతి ఒక్కళ్ళు ఉన్న స్థాయి కంటే ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రధానంగా రెండు విషయాలు మనం చూస్తూ ఉంటామండి. విద్యార్థి దశ నుంచి మనం గనక చూసుకుంటూ వెళ్తే గనక విద్యార్థి దశ కావచ్చు, లేకపోతే గనక ఈ ఉద్యోగాలలోకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, రాజకీయాలకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దేంట్లో అయినా సరే అండి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి తామున్న స్థాయి కంటే కూడా పైకి ఎదగాలనేటువంటి ఉపలాటత ఖచ్చితంగా మన మనసుల్లో ఉంటుంది. తప్పులేదండి, ఖచ్చితంగా ఇది సానుకూలమైనటువంటి దృక్పథమే. తాము వ్యక్తిగా ఎదుగుతుంటాడు. అదే సందర్భంలో కొన్ని సందర్భాల్లో వ్యక్తుల సమూహాలకు కూడా ఒక నాయకత్వాన్ని వహించేటువంటి స్థానం, దాన్నే మనం లీడర్షిప్ అంటాం. లీడర్గా ఎదగటం అనేది చాలా మంచి ఇదండి. కానీ ఇక్కడ బాస్కి లీడర్కి కూడా ఒక తేడా ఉంటుందండి. ఇక్కడ బాసీజానికి లీడర్షిప్కి తేడా ఉంటుంది. జీవితంలో అండి మనిషి ఎదగాల్సింది బాస్గా కదండి, లీడర్గా. ఎందుకని బాస్గా ఎదిగితే ఇబ్బందులు ఏం చేద్దాం? బాసీజం అనంటే కొంత నియంతృత్వ పోకడలు కనిపిస్తూ ఉంటాయి. తనకు సంబంధించినటువంటి ఏ టీం అయినా కావచ్చండి, అది విద్యార్థి దశ నుండి కావచ్చు, యూత్కి సంబంధించింది కావచ్చు, వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా కానీ బాసీజం అనగానే ఒక విధమైన డిక్టేటర్షిప్ దానిలో కనిపిస్తుంటుంది. ఏ నేను చెప్పిన పని ఆ పని ఎందుకు చేయలే, నువ్వు ఈ పని ఈ విధంగా ఎందుకు చేసా, నేను అక్కడ నుంచోమంటే ఇక్కడ కూర్చున్నావు ఏమిటి, ఇలా రకరకాల ప్రశ్నలు రకరకాల సోల శోధనలు జరిగి చాలా సందర్భాల్లో ఈ బాసిజానికి సంబంధించి బాధలు పడేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటారు. ప్రతి దానిలో ఒక విధమైనటువంటి విమర్శను చొప్పిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బాసిజం అనేది కొంత క్రమశిక్షణ పరంగా అవసరమైనప్పటికీ కూడా ఇక క్రమశిక్షణే బాసిజం అని అనుకునే పద్ధతులు సహజంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు బాసిజాన్ని ఎవరు లైక్ చేయరండి. ఏమిట్రా ఈ తలకాయ నేపి బాసు శస్త్రం అన్నా ఆయన అని నన్ను అంటుంటారు. బాసీజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటి కొటేషన్స్ కూడా మేము విన్నాం. బాసీజ్ ఆల్వేస్ రైట్ అనేది కొన్ని సందర్భాలకే పరిమితం, అన్ని సందర్భాలకు కాదండి. కానీ లీడర్ అనేది చాలా అత్యున్నతమైనటువంటి అర్థం కలిగినటువంటి పదం. లీడర్ అని అంటే ఎవరండి? నాయకుడు. నాయకుడు అంటే అది ఏ స్థాయికి సంబంధించి ఏ స్థాయికి వరకైనా సరే కనుక లీడర్ అంటే ప్రధానంగా తాను చేస్తూ చేయించటం, తన యొక్క సహచర గణాన్ని తనతో కలుపుకోగలగటం, తప్పుల్ని జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ ఏ విధంగా ఎలా చేస్తే కనుక ఫలితాలు పొందొచ్చని చెప్పగలగటం, తాను ముందుండి తన యొక్క సిబ్బందిని నడిపించగలగటం, వాళ్ళ కష్ట సుఖాల్లో బాధల్ని పంచుకోగలగటం, చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వింటూ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో అవసరమైనటువంటి మేరకి సలహాలు ఇవ్వటం. నా కోసం మీరు, మీకోసం నేనేటువంటి ఒక భావనతో తన యొక్క సిబ్బంది మొత్తాన్ని కలుపుకొని అడుగులు ముందుకు వేయటం, వేయించటం లీడర్కి అంత గొప్ప ఔన్నత్యాలు కలిగినటువంటి అర్థం ఉన్నదండి. జీవితంలో నుండి వాసేజంగా చలాయించే వ్యక్తులు ఆ తర్వాత కాలంలో అనేకమైనటువంటి విమర్శలకు గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ లీడర్గా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదిగినటువంటి వ్యక్తులకి విమర్శలు చాలా తక్కువగా ఉంటాయండి. అమ్మో అందరితో కలుపుకొని ఉంటాడు రా, అందరినీ కలుపుకొని పోతాడు. నిజంగా మాకు ఏది కష్టం వచ్చినా ఆయనే, మా కళ్ళల్లో నీరు కూడా ఆయనే తుడిచేస్తాడు రా, మా కుటుంబాలకు సంబంధించినటువంటి సాధక బాధకాలు ఆయనతో చెప్పుకున్నా కూడా సందర్భోచితంగా ఏమేం చేయాలని చెబుతాడు. మేము ఇంత ఉన్నత స్థాయిలో ఆయనతో పాటుగానో లేకపోతే అటు ఇటుగానో మేము ఎదిగామంటే అమ్మో మా నాయకుడే మాకు కారణం రా, అలా పొగిడించుకోవటం నిజమైనటువంటి జీవితం. చూసారా మిత్రులారా, ఎందుకంటే జీవితంలో మనిషి కావాల్సింది ఏంటండి? బాసిజంతో ఒక డిక్టేటర్షిప్ చలాయించడం కాదండి, లీడర్గా వ్యక్తుల హృదయాల్లో ఒదిగి ఉండటమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అంబరోజు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. తమన్నా జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.